అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్కి స్వాగతం. మీరు ముందుగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే ముందుగా మేము చేసిన 10 రెసిపీ మీకు వచ్చి చేరుతుంది. ఇప్పుడు నేను చేసి చూపించబోయే రెసిపీ పచ్చిరొయ్యల బిర్యానీ. పచ్చిరొయ్యల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిరొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పలావాకు, పలావ సరుకులు, మరటి మొగ్గ, అనాస పువ్వు, జాజిపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ పొడి, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, వాటర్, అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు కలిపి చేసుకున్న పేస్టు, ఆయిలు, నెయ్యి. పెరుగు. ఇప్పుడు తయారు చేయ విధానం: ముందుగా బిర్యానీ తయారు చేసుకోవడానికి ఓ పాత్ర పెట్టుకుందాం. పొయ్యి మీద స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి, మాడకుండా ఉంటుంది. వేడెక్కనిద్దాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. వేడెక్కనిద్దాం. ముందుగా బిర్యానీ సరుకులు వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇంకా ముక్కలు పచ్చడి ముక్కలు వేసుకుందాం. వేయించుకుందాం. తెచ్చి చూసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి. వేగినవి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీనికి సరిపడా ఇందులో వేసుకుందాం. ఒకసారి వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసిన పొయ్యిన దాకా వేయించుకుందాం. కొంచెం మట్టి పెంచుకుందాం. ఎక్కువ మట్టి పెట్టేసుకున్నా అడిగంట బాగోదు. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా తెచ్చుకుంటేనే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో యాలకులు, జాజికాయ పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, ఎండు కొబ్బరి కలిపి నూరుకొని పేస్ట్ వేసుకుందాం. దానివల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. మసాలా పొడి ఏం అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. తిని చూసారంటే మళ్ళీ వదిలిపెట్టడం. ఇలాగ ఒకసారి మీరు కూడా చేసుకుని చూడండి. బాగా వేయించుకుందాం. మసాలా వేయించుకున్నదే, ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం.
రెడీ అయిపోయినాయి. వాటర్ నేను గ్లాస్తో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నా బియ్యం తీసుకున్నాను. అంచేత ఇందులో 5 గ్లాసులకి కొంచెం తక్కువగా వేస్తున్నాను, అంటే కొద్దిగా పెరిగేస్తాను. కొంచెం తక్కువ చేసి కొలిచి పెట్టుకున్నాను. 5 గ్లాసులకి కొంచెం తక్కువ, అంటే గ్లాసుకి 2 గ్లాసులకి కొంచెం తక్కువ వేసాను. మొత్తం మీద 1 పావు తక్కువ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాను, నీళ్ళు మరిగినప్పుడు చూసుకుని మళ్ళీ వేసుకోవాలి, లేకపోతే ముందే ఎక్కువైపోతే బాగోదు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇది మరుగుతూ ఉంటుంది, కొంచెం మంట పెంచుకుందాం. ఇది ఇప్పుడు ఈ స్టవ్ మీదకే మార్చుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. ఇందులో పాన్ వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినేద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిరాయలు వేసుకుందాం. స్టవ్ లోపల పెట్టుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అందాక ఇప్పుడు బియ్యం ఇవి ముందుగా కడిగి వాడేసాను. ఈ బియ్యం ఇందులో వేసుకుందాం. ఇందులో నెయ్యి వేసుకుందాం. 2-3 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. బియ్యం ఇలా చేసుకుంటే బియ్యం గింజ గట్టిపడి మనకి విరిగిపోకుండా వస్తుంది బిర్యానీ. ఇది కలిపి ఉంచుకుందాం ఇతర కాగిలోపు. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఎసరు కాగుతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, వేయించుకుందాం. రొయ్యల బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో ఇందాక నూరు పెట్టుకున్న పేస్ట్ అని చెప్పాం కదా, ఆ పేస్ట్ ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ వేయించుకోవాలి. రైలు ముందుగా నేను పసుపు ఉప్పు వేసి కొద్దిగా ఒక క్షణం ఉడకబెట్టి పెట్టుకున్నాను, అది చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. కొంచెం ఇగలబెట్టి ఉంచుకుంటే స్మెల్ ఉండదు, చాలా బాగుంటుంది ఇలాగా. లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి రైలు మామూలుగా వేసుకుంటే. నీరు కూడా వాటర్ కూడా ఉండదు, వాటర్ని తినిపోయేలాగా ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇగిలిపోయితే ఇలా తయారవుతాయి రైలు, టేస్ట్ బాగుంటుంది, నిసువాసన అది ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులో రైలు వేసాం కదా పసుపు, కొద్దిగా వేసుకోవాలి. కారం వేసుకోవాలి,
రైలుకి సరిపడా కారం వేసుకోవాలి. బిర్యానీ అప్పుడే టేస్ట్గా ఉంటుంది. సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసుకోవాలి. కొంచెం రైలు ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాను ఉప్పు, ఉప్పు కొంచెం వేసాను. ఒక క్షణం ఇలాగా అంతా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మొత్తం రైలుకి మసాలా అంతా పట్టేలాగా మూత పెట్టాలి నేను. మూత పెట్టుకున్నాం 2 నిమిషాలు. ఎసరు మరుగుతుంది, ఉప్పు సరిపోయిందేమో ఇందులో చూసుకుందాం. కొంచెం పడుతుంది, వేసాను. ఇప్పుడు బియ్యం ఇందులో వేసేసుకుందాం. నెయ్యి పెట్టింది తీసుకున్నాం కదా, వాడేసి బియ్యం ఇందులో వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలపెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఏగుతున్నాయి. ఇప్పుడు ఇందులో పెరిగేసుకుందాం. 2 స్పూన్లు పెరిగేసుకుంటే టేస్ట్ ఉంటుంది బిర్యానీ. పెరిగేసాక ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఈ స్టవ్ కట్టేసుకుందాం. ఇది దింపేసుకుందాం కిందకి. మూత పెట్టుకుందాం. ఇది స్టవ్ మీదకి మార్చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేడెక్కిందాక పెద్ద మంట పెడదాం. 2 నిమిషాలు పెద్ద మంట పెడదాం. ఉడుతుంది కదా అలాగా. ఇప్పుడు మంట స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మూతకెచ్చి చూసుకుందాం. బిర్యానీ రెడీ అవుతుంది. మంట స్లో ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడు ఇది రైలు మసాలా అది పెట్టి ఉంచుకున్నాం కదా, పెట్టిన ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. నిమ్మకాయ గురికది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. రొయ్యల బిర్యానీ ఎంత టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. చూస్తుంటే మనకు ఆకలి చేస్తుంది, తినేయాలనిపిస్తుంది. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసిన ప్రతి వంట మీకు ముందుగా వచ్చి చేరుతుంది. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.